హలో ఆల్, నేను నరసింహ నాటుకోళ్ళ ఫారం నుంచి మాట్లాడుతున్నాను. ఇవి యాక్చువల్గా నాటుకోళ్ళు పేరెంట్ బర్డ్స్ చూపించాలని ఈ వీడియో తీస్తున్నానండి. ఇది నా ఫస్ట్ ఎంట్రన్స్. వచ్చాక మీరు రైట్ సైడ్ చూసినట్లయితే ఇది నా ఫస్ట్ పేరెంట్ బర్డ్స్ ఏరియా అండి. చాలా ఓపెన్గా స్ట్రెస్ ఫ్రీ తోటి చాలా ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి నాటుకోళ్ళు మా ఏరియాలో. ఇక్కడ ఇది మొత్తం అవి తిరగడానికి మనం ప్రొవైడ్ చేసిన ఫెన్సింగ్ అండి. ఇది వచ్చేసి ఫెన్సింగ్ ఎంట్రన్స్. ఇప్పుడు మనం ఈవినింగ్ టైంలో వాటిని రూమ్లో పెట్టాలి కదా, ఆ ఏరియా చూపిస్తాను మీకు. ఇవి వచ్చేసి కోళ్ళ గూడులండి. అవి గుడ్లు పెట్టడం కోసం మనం అరేంజ్ చేసిన రూమ్స్ అన్నమాట. చూడండి, ఇలా గుడ్లు పెడుతూ ఉంటాయి. అవి నైట్ టైంలో ఉండడానికి మనం అరేంజ్ చేసిన రూమ్ ఇదంతే. ఓన్లీ నైట్ టైం మాత్రమే ఈ రూమ్లో ఉంటాయి, మిగతా మొత్తం టైం ఇలా బయట తిరుగుతూనే ఉంటాయి. మీకు గుడ్లు చూపిస్తాను, ఇలా పెట్టేస్తాయి అన్నమాట ఇక్కడ గుడ్లు. ఈ ప్లేస్ వచ్చేసి ఆల్మోస్ట్ అక్కడ వరకు ఉందండి, ఆ షెడ్ వరకు ఉంది. యాక్చువల్గా నాటుకోళ్ళకి మనం చాలా స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలండి. లేకపోతే అవి పెక్కింగ్ ఇష్యూస్ ఉండొచ్చు, ఎగ్ లేయింగ్ చాలా తక్కువ పెడుతూ ఉండొచ్చు. ఇలా అవే హ్యాపీగా డే అంతా తిరుగుతూ ఉంటాయన్నమాట. ఓన్లీ సాయంత్రం మాత్రమే ఇంతకుముందు చూపించిన రూమ్లోకి వెళ్తాయి. ఈ ప్లేస్ మొత్తం ఈ పేరెంట్స్కి మనం అలాట్ చేసిన ప్లేస్ అన్నమాట. మా దగ్గర గిన్నె కోడి పిల్లలు కూడా అమ్ముతాం. ఇక మనం నెక్స్ట్ వచ్చేసి ఆ సెకండ్ పేరెంట్స్ రూమ్ చూపిస్తాను.
మనం యాక్చువల్గా ప్రతి రూమ్కి మేము పార్టీషన్స్ చేసామండి. ఇది కనిపించేది ఉంది కదా, ఇది వచ్చేసి సెకండ్ పేరెంట్స్ రూమ్. మనం సెకండ్ పేరెంట్స్ రూమ్లోకి ఎంటర్ అయితే రూమ్ డోర్ ఎప్పుడూ తెరిసే ఉంటుందండి. ఇలా ఎప్పుడు తీసే ఉంటుంది. రూమ్లో ఇలా కర్రలు కట్టుకోవాలండి, కోళ్ళు హ్యాపీగా దాని మీద కూర్చుండిపోతాయి. నాటుకోడు ఎప్పుడు కింద కూర్చోవడానికి ఇష్టపడదు. ఇప్పుడు వీటికి మనం తిరగడానికి అలాట్ చేసిన ప్లేస్ అండి ఇది. మనం యాక్చువల్లీ స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలండి నాటుకోళ్ళకి.